महिला सोदरी मन अंदर पेर पेरना ना हृदयपूर्वक नमस्कार सोदर लारा ऐदार रावाले एमएलए एन ईदारे एन सारी वस्ते ईदार रावास एमएलए एन मूड नरके वे ఎందుకొచ్చిందంటే మీ ఊర్లో ఏమైనా ఇండ్లు వచ్చినాయా రబల్ బెడ్రూమ్ మీ ఊర్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు వచ్చినాయా మీ దావకానా మర్రిగూడలు ఓపెన్ అయిందా మీ ప్రభుత్వ బడులు మంచిగైనాయా మీకు రుణమాఫీ అయిందా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా మీకు 3 ఎకరాలు వచ్చిందా మీ కేజీ టు పీజీ ఉద్య ఉచితంగా వచ్చిందా మరి 8 ఏళ్ల నుంచి చెప్పి ఆయన చెప్తనే ఉండు మనం వింటనే ఉన్నాం కదా మరి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కదా కుదాబక్షిపల్లి ఎంకపల్లి సాయిగంతండోళ్ళు మరి 3.5 ఏళ్లలో ఏమి ఇచ్చిండు మనకు మునుగోడుకు ఏ పెన్షన్లు ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు అంతేనా పెన్షన్లు ఇచ్చేతో ఇస్తుండు రైతు బంధు ఇచ్చేతో ఇస్తుండు బెంట్ షాపులతో తాయిపిచ్చి ఇచ్చేతో తీసుకుంటుండు తప్ప తీసుకుంటలేరా ఎన్నున్నాయి మీ ఊర్లో బెల్ షాపులు ఎన్నున్నాయి పద 20 ఉన్నాయా సాలా ఇంకా 10 టిఆర్ఎస్లు వస్తే ఇంకా 10 పెట్టివని చెప్పరా అదరి మహిళలందరూ ఓ అమ్మ మీ కుటుంబాలన్నీ నాశనం చేస్తుండగా కేసీఆర్ మీ కష్టాలు పోతుంది ఇండ్లు ఇండ్లుకి ఇయ్యలే కానీ మీ పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యలే కానీ మీ మీకేం చేయలే కానీ మీ కుటుంబాలు ఈ బెల్ట్ షాపులు పెట్టి నాశనం చేస్తున్నా లేదా మహిళలు చెప్పాలి చెప్పరు ఈ కుటుంబాలు చెప్పండి మహిళా సోదరిమల్ని ఇంతున్నారు కదా ఈ బెల్ట్ షాపులతో సంతోషంగా ఉండరా మీరు సపోర్ట్ చేయరు మహిళలు చెప్పాలి సంతోషంగా ఉండరా ఇంది వామ సంతోషం మీ పొద్దునే 5 గంటల మీ ఆయనను లేపి తాయిరమ్మని పంపిస్తారు అయింది మరి సపోర్ట్ చేయరేంది బెల్ట్ షాపులు పెట్టినాక సంతోషంగా ఉన్నారా మీ కుటుంబాలు నాశనం అవుతున్నాయా ఏమవుతున్నాయి ఎవరు పెట్టిచ్చారా షాపులు కేసీఆర్నా ఎందుకు ఎందుకు మీరు సంతోషంగా ఉండాలి అనా ఆయన 5 గంటలకు పంపిస్తున్నాడు లేపి తాగమని అసలు చాయ్ తాగుతురా పొద్దుగాల మందు తాగుతురా నిజంగా చెప్పురు ఎంతమంది చాయ్ తాగక ముందుకే మందు తాగుతురు మీ ఊర్లో ఉండరా అటువంటి వాళ్ళు లేరంటావా లేవంగన చాయ దాక ముందు మందు ఐటల్ మస్తు మందు చూసినా లేరా ఉన్నారా మరి ఎవరి కోసం వచ్చిందమ్మ తెలంగాణ నీకు బడులు లేవంటిరి గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోయే ఇండ్లు రాకపోయే సీసీ రోడ్లు రాకపోయే మురికి కాలువలు రాకపోయే మీ పిల్లలకు ఉద్యోగాలు రాకపోయే రుణమాఫీ కాకపోయే 8 ఏళ్ళలో మీ బతుకులు బాగుపడ్డాయా మీకేమైనా బతుకులు బాగుపడ్డాయా మీకేమైనా ఒక్కరన్న మీ జీవితంలో ప్రభుత్వం నుంచి ఇది వస్తే నా ప్రభుత్వం హాస్పిటల్కి పోయి రోగం వస్తే నా ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ తప్పితే ఏమన్నా రోగం వస్తే మీ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ పోతుర్రా పోతురా మరి ఎవరి కోసం వచ్చిందమ్మా తెలంగాణ కేసీఆర్ కోసమా ఎవరామా గట్టిగా మాట్లాడుతుంది బానే ఏం పేరమ్మా నీ పేరు ఏం పేరు విజయలక్ష్మి గారు ఒక మాట చెప్తా 60 ఏళ్ల పోరాటం 1000 మంది చచ్చిపోయి సబ్బండ వర్గాలు కొట్లాడి సకల జనులు సమ్మె చేసి తెలంగాణ తెస్తే ఎవరు బాగుపడ్డారు అనేది గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి మీ లోపల ఎవరన్నా బాగుపడ్డారా ఇక్కడ ఉన్నోళ్ళల్లా ఎవరన్నా బాగుపడ్డారా కేసీఆర్ కుటుంబం తప్పితే ఎవరన్నా బాగుపడ్డారా బాగుపడ్డారా మీకొక్కడి చెప్తున్నా ఎవరు బాగుపడరు అట్లా కాదు ఎవరు బాగుపడరు వేల కోట్లు లక్షల కోట్లు దోసుకుంది ఎవరు కేసీఆరా మీ అకౌంట్లకు ఏమన్నా 100 రూపాయలు వేసిండా 10 లక్షలు వేసిండా 1 కోటి రూపాయలు వేసిండా మీ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి నీళ్ళు వస్తున్నాయా ఎన్ని కృషి చేసుకొని కూర్చుంటున్నా చేసిండా వేసుకున్నా కృషి ఉన్నదా పోయిందా అరే ఒక కృషి తీసుకొచ్చి పెట్టి కేసీఆర్ ఫోటో పెట్టాలి ఇప్పుడు మనం పెట్టి దానికి దాని కాడ మనం దాని చుట్టూ బతుకమ్మ ఆడాలి ఆడదామా
ఎందుకంటే కుర్చీ వేసుకొని కూర్చుంటానడు కదా అవునా అన్నలే ఒక బొమ్మను తయారు చేసి కుర్చీ వేసి కుసబెట్టి ఈ శరవ శివన కూడా నిదర్వార్ కాడ శర్ల కూడా నిదర్ కాడ పెడదామా ఎటుపోయింది సోయి నాలుగు ఏళ్ళల మా ఎమ్మెల్యే గారు గెలిచి ఓట్లు డబ్బలేసుకొని గెలిచిన తర్వాత మళ్ళా ఇప్పటిదాకా మా ఊళ్ళో అడుగు పెట్టలేదు అన్నారు ఈ పక్క పొంటనే ఓ గెస్ట్ హౌస్ ఉంటది షార్ట్కెళ్ళి షార్ట్కెళ్ళి పోతాడు షార్ట్కెళ్ళి షార్ట్కెళ్ళి బయటకే పోతాడు తప్ప ఊళ్ళోకైతే రాలేదు అన్నాడు నేను అడిగిన మరి ఎన్నికలప్పుడు ఏమైనా హామీ ఇస్తారు కదా మీరు అడగరా అన్న వచ్చిండు ఊళ్ళోకి వచ్చినప్పుడు ఒక్క కొబ్బరికాయ కొడితే వంద పండ్లు అయిపోతాయి అన్నాడట మరి ఆ కొబ్బరికాయ కొట్టే టైం దొరకలేదా నాలుగేళ్ళ వచ్చిండా నాకైతే నాది నాకే అర్థం కాలే నేను మేము ఇంత మంత్రిగా ఉండి పొద్దుగాల మా ఎంపీపీ ప్రవీణ్ రెడ్డి కలిసిండు ఈ ఊళ్ళో పనిచేస్తున్నాడు తమ్మి మీ ఊరు మిట్టపల్లికి ఇరవై సార్లు వస్తే ఎప్పుడన్నా కనబట్టి అన్నాను షాండోలే రాక ఇరవై సార్లు పోయినాయి ఈ నాలుగేళ్ళల్లో ఇప్పుడు మా ఎంపీపీ అంటాడు అన్న ఈ మధ్యలో రెండు మూడు నెలలే నేను రాక ఎప్పుడొస్తావే అంటాడు నేను అన్నా అరే తమ్మి ఈడ గెలిచిన ఎమ్మెల్యే నాలుగేళ్ళకి వెళ్ళి రాలేదు రా భయ్ నేను ఎప్పుడన్నా నెల రోజులు రాకపోతే ఎప్పుడు వస్తావు అంటావు ఇది ఎక్కడి కథ అని అడిగిన అంటే మీ ఎమ్మెల్యే గారికి మీ మీద ఎంత ప్రేమ ఉన్నది ఏ పాటి శ్రద్ధ ఉన్నది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి గారు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండు మునుగోడుకు కూడా 1000 ఇండ్లు ఇచ్చిండు మరి నాలుగేళ్లల్లా ఎక్కడన్నా మీ ఎమ్మెల్యే గారు శ్రద్ధ పెట్టి ఒక్క ఇల్లన్న కట్టించిండు అక్క ఒక్క ఇల్లన్న కట్టించిండు ఆ చెల్లె ఆయనకు ఆ శ్రద్ధ లేదు ఊళ్ళోకి వచ్చేది లేదు ఒక్క పని పట్టించుకునేది లేదు మరి మీరు ఆలోచించండి ఇందాక బీజేపీ వాళ్ళు అన్నారిట ఒక లీడర్ వచ్చి మాట్లాడిండు అన్నిట్లలో మా పైసలే ఉన్నాయట అనుకుంటూ అనుకుంటూ అన్నాడు మర్రిగూడ కాడగట్టిన అన్ని కమ్యూనిటీ హాలలో మా పైసలు ఉన్నాయన్నాడు నేను అది చూసి పక్కన మా ఎంపీటీసీ రామకృష్ణని అడిగిన సీనియర్ లీడర్ను మర్రిగూడలో ఎన్ని కమ్యూనిటీ హాల్ ఉన్నాయని అడిగిన ఒక్కటుంటే ఒట్టు అన్నాడు ఒక్కటుంటే ఒట్టు అన్నాడు ఇక బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఒక గంట కింద వచ్చి ఆ చౌరస్తాలో మాట్లాడిండు మర్రిగూడలో కట్టిన అన్ని ఫంక్షన్ హాలల్లో మా ఢిల్లీ వాటా ఉంది అంటాడు అంటే ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు ఎంత జూటా మాటలు మాట్లాడతారు దయచేసి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను మీకు మనవి చేసేది ఒక్కటే ఇతర అంశాలకు పోయే ముందు మర్రిగూడ అక్క చెల్లెలు ఎన్నో గంటల నుంచి వెయిట్ చేసి ఇంత ప్రేమతో అపూర్వంగా నాకు స్వాగతం చెప్పింది నాకేం డౌట్ లేదు ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమైపోయింది ఎప్పుడో పక్కా గెలుస్తాడు అలా వీసం ఎత్తు డౌట్ లేదు సరే ఆయనకు వేల కోట్ల కాంట్రాక్టులు రావచ్చు రేపు సీసలు గుమ్మరిస్తాడు కావచ్చు పైసలు వంచుతాడు కావచ్చు కానీ ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది పనిచేసే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకం నాకున్నది ఇవాళ మునుగోడు ప్రజలు చాలా ప్రేమగల్లోలు ఇక్కడ మంచి ప్రజలు కులం మతం లేకుండా అందరూ అక్క బావ చెల్లే అని మంచి వరుసలు పెట్టి పిలుచుకునే నీతి గల్ల ప్రజలు మా మర్రిగూడ ప్రజలు నాకు నమ్మకం ఉంది మీరు గెలిపిస్తారు నేను మీకు ఒకటే ఒక్క హామీ ఇస్తున్నా ఈ మర్రిగూడకు నేను సిద్దిపేటలో మా ఊర్లలో ఎట్ల పోతానో మూడు నెలలకొక్కసారి మీ దగ్గరికి వస్తా మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా మీ ఎంపీటీసీ సర్పంచ్ వీళ్ళందరూ మీ వార్డు మెంబర్లు మీ సీనియర్ లీడర్లు నాకు కొన్ని పనులు అడిగినారు మా దవాఖానలో మంచి డాక్టర్లను పెట్టి మంచి సేవ చేయమని అడిగినారు ఇంకో 60-70 పింఛన్లు మిగిలినవి కావాలని అడిగినారు ఇంటడుగు జాగలో ఇల్లు కట్టడానికి ఒక 100 ఇండ్లు కావాలని అడిగినారు కొన్ని గుళ్ళు కానీ కొన్ని కమ్యూనిటీ హాల్ కానీ మాకు కొన్ని పనులున్నాయన్నా కొన్ని రోడ్లు కావాలన్నా అని అడిగినారు నేను బాధ్యత తీసుకుంటా తప్పకుండా మూడు నెలలకోసారి వచ్చి ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మనం చేస్తా ఉన్నా మరి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు రేపు ఏమవుతుంది బీజేపీ గెలిస్తే నిన్నటిదాకా ఎమ్మెల్యే ఉన్నాయనే రేపు మళ్ళీ అవుతాడు మళ్ళీ వస్తాడా నాలుగేళ్లల్లో ఒక్కనాడు ఊళ్ళో అడుగు పెట్టని మనిషికి ఎక్కడన్నా లోకం మీద మళ్ళా ఓట్లేస్తారా తమ్మి నాలుగేళ్లు గెలిచి మళ్ళా మర్రి చూడని మనిషికి అసలు ఓటు పడతదా పడతదా ఏమని అడుగుతాడో నాకైతే అర్థమైతలేదు నాలుగేళ్లల్లో ఒక్కనాడు ఎట్లున్నావు చెల్లే ఎట్లున్నావు తమ్మి అని అడగనాయనకు ఓటడిగే నైతిక హక్కు ఉంటదా అసలు
నిన్నటిదాకా ఎమ్మెల్యే ఉండి ఏం చేయకపోతివి, రేపు గెలిచి మాత్రం ఏం చేస్తావు? చేయగలుగుతాడా? మరి ఆలోచించాలి. వాళ్ళకు ఒకటే ఒక అహంకారం ఉంది, డబ్బు పెట్టి కొంటాం, సీసలు వంచి ఓట్లు పొందుతామని అనుకుంటున్నారు. ఆ అహంకారాన్ని మీరే మెడలు వంచాలి. దయచేసి మరి కూడా అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ముళ్ళు ఒక్కటే ఆలోచించండి, రాజగోపాల్ రెడ్డి డబ్బు గెలవాలనా, మునుగోడు ప్రజల ఆత్మ గౌరవం నిలవాలనా ఒక్కసారి ఆలోచించండి. ఇలా డబ్బు గెలిస్తే మళ్ళీ మనకు పనులు కావు. కావాలనా? పనులు కావాలనా వద్దా? కావాలనా వద్దా? కావాలంటే ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు మునుగోడు అభివృద్ధికి మలుపు కాబోతా ఉంది అని చెప్పి మనకు చేస్తా ఉన్నాం.